హోదా కాంక్షతో విద్యార్థులు పోరుబాటని కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కి ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదాపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ నగరంలో పలు ప్రాంతాల మీదుగా విద్యార్థులు ర్యాలీ కొనసాగింది. ఖచ్చితంగా కేంద్రం ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఏఎల్వైఎఫ్ అలాగే ఇతర వైఎస్ఆర్సిపి జనసేన మొదలైనటువంటి విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది విద్యార్థులతోటి ఈవేళ మానవ హారం నిర్వహించాలని ఒక బిగ్ ఫైట్ కార్యక్రమాన్ని విద్యార్థి యువజన సంఘాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఎస్కోటలో ఒక 5,000 మంది పైన విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ బిగ్ ఫైట్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పూర్తి మద్దతుని తోడ్పాటుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికైనా విద్యార్థి లోకం ఏదైతే గళమెత్తి ప్రత్యేక హోదా కావాలని విద్యార్థులు యువకులు వారికి అవసరమైనటువంటి ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు ఈ రాష్ట్రానికి కేటాయించినటువంటి 11 యూనివర్సిటీలు ఇవాళ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి.